హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీరు ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజుటి ఎపిసోడ్లో ఒక లాయర్ వాగ్దేవికి ఫోన్ చేసి మీ ఇంట్లో పనిచేసే అమ్మాయి రామాయణాన్ని తనకు అన్వయించుకొని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకొని చాలా బాగా కేసు గెలిచింది మేడం మీకు కంగ్రెస్ చెప్తామని నేను ఫోన్ చేశాను అని చెప్పటంతో చాలా థ్యాంక్స్ అని వాగ్దేవి చెప్తుంది మీకు ఆ థాట్ ఎలా వచ్చింది మేడం అని ఆ లాయర్ అడగడంతో నేను రామాయణంలో దేనికైనా పరిష్కారం దొరుకుతుందని మొదటి నుంచి కూడా నమ్ముతాను ఆ విధంగానే నేను ఆ బుక్ని ఆ అమ్మాయికి ఇచ్చాను అని వాగ్దేవి చెప్తుంది సరస్సు కేసు గెలిచిందని విన్న అరుణ్ బాబు తేజ ఇద్దరూ కూడా సంతోషపడుతూ ఉంటారు ఇంతలో వాగ్దేవి వాణి కేసు గెలిచిందని మీ నాన్నతో చెప్పు తేజ అని వాగ్దేవి అంటుంది ఆ అమ్మాయి ముందే కేసు గెలుస్తుందని నాకు ఎప్పుడో తెలుసని తేజ అని అరుణ్ ప్రసాద్ అంటాడు లాయర్ని పెట్టిస్తే ఆ శ్యామల మళ్ళీ ఏదో ఒకటి చేసి కేసు ఓడిపోయేలా చేస్తుందని నేను ఆ అమ్మాయిని మోటివేట్ చేసి రామాయణం బుక్కు ఇవ్వడం వల్లనే కేసు గెలిచింది అది కూడా నా వల్లనే అని చెప్పు తేజ అని వాగ్దేవి అంటుంది ఇప్పుడు గొప్పలు పోవడం కాదు మనం కనుక మాట్లాడకపోయింటే మీ మేడం ఈ సహాయం కూడా చేసి ఉండేది కాదు అని అరుణ్ ప్రసాద్ అంటాడు అభినందించకపోయినా పర్వాలేదు ఇలా అవమానించడం అనుమానించడం ఏమీ బాగోలేదు అని వాగ్దేవి అంటుంది దీనిని చూపిస్తూ గతంలో జరిగిన వాటిని నేను మర్చిపోయే రకం కాదని చెప్పు తేజ అని అరుణ్ ప్రసాద్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నీ మర్చిపోవద్దు అన్నీ గుర్తుపెట్టుకొని ఎప్పటికీ ఇలానే దూరంగా ఉండమని చెప్పు తేజ అని వాగ్దేవి కూడా చెప్పి వెళ్ళిపోతుంది వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే తేజ రిలాక్స్ అవుతూ రెండు హై వోల్టేజీల మధ్య నేను నలిగిపోతున్నాను వీళ్ళు ఎప్పుడు కలుసుకొని మామూలుగా మాట్లాడుకుంటారో ఏంటో అని మనసులో అనుకుంటూ ఉంటాడు అయినా రాహుల్ ఇంకా ఇంటికి రాలేదేంటి కేసు అయిపోయింది కదా అని తేజ రాహుల్కి కాల్ చేస్తాడు రాహుల్ కాల్ని లిఫ్ట్ చేయగానే కంగ్రాట్స్ రా అని తేజ చెప్పగానే నీకెలా తెలిసిందన్నయ్యా అని రాహుల్ అడుగుతాడు ఎవరో లాయర్ ఫోన్ చేసి మ్యామ్తో మాట్లాడారు మొత్తం విషయం అంతా కూడా తెలిసిపోయింది అని తేజ చెప్తాడు మ్యామ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరు ఇంటికి వచ్చేయండి తర్వాత మాట్లాడుకుందాము అని తేజ ఫోన్ పెట్టేస్తాడు కార్ దగ్గర నిలబడుకొని ఉన్న రాహుల్ దగ్గరికి సరస్సు రాగానే రాహుల్ చాలా సంతోషంగా సరస్సుని ఎత్తుకొని తిప్పుతూ నాకు చాలా ఆనందంగా ఉంది సరస్సు అంటూ సరస్సుని తిప్పుతూ ఉంటాడు దాంతో సరస్సు నాకు కళ్ళు తిరుగుతున్నాయి బాబు నన్ను దింపండి బాబు అని అంటూ ఉంటుంది నువ్వు మాట్లాడిన విధానం ఆ రామాయణంలో వాటిని నువ్వు అందరికీ కూడా చెప్పటం ఓసం సరస్సు నువ్వు చాలా బాగా చెప్పావు సరసు నా వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయి సరసు అని రాహుల్ సరసుని పొగుడుతూ ఉంటాడు ఈ విషయం మ్యాముకు కూడా తెలిసిందంట చాలా సంతోషంగా ఫీల్ అయిందంట అన్నయ్య ఇప్పుడే నాకు కాల్ చేసి చెప్పాడు అని రాహుల్ సరస్సుతో చెప్తాడు అప్పుడు సరస్సు రాహుల్తో ఇది నా గెలుపు కాదు రాహుల్ బాబు ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైంది మీరు రాత్రంతా మేల్కొని నాకు రామాయణం చెప్పడం వల్లే వాటిని నేను మెదడులో పెట్టుకొని చెప్పగలిగాను ఇదంతా కూడా మీ వల్లే రాహుల్ బాబు నేను మాట్లాడానని అందరూ అనుకుంటున్నారు కానీ మీరు కష్టపడడం వల్లే నేను గెలిచానని నా ఒక్కదానికి మాత్రమే తెలుసు రాహుల్ బాబు అని సరస్సు చెప్తుంది అంతా కూడా ఇది నీ వల్లే రాహుల్ బాబు అని సరస్సు అండంతో కాదు సరస్సు ఇది మన గెలుపు అని రాహుల్ అంటాడు రాహుల్ సంతోషంగా రెండు చేతులు కూడా చాచి హక్ చేసుకోమన్నట్లు సర్సు సైడు చూడగానే సర్సు చాలా సంతోషంగా రాహుల్ని హక్ చేసుకుంటుంది ఇద్దరు కూడా కళ్ళలో కళ్ళు పెట్టుకొని కాసేపు అలా చూసుకుంటారు తర్వాత ఇద్దరు ఇంటికి బయలుదేరుతారు తర్వాత సరస్సు ఇంటికి వచ్చి వాగ్దేవి పాదాల దగ్గర పూలని పోసి వాగ్దేవి పాదాలకు నమస్కరిస్తుంది ఈ రామాయణం సాక్షిగా నన్ను గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలమ్మా అని సరస్సు వాగ్దేవితో అంటుంది మీరిచ్చిన ఈ రామాయణమే నాకు వెయ్యి ఏనుగుల బలమై కోర్టులో కేసు గెలిచేలా చేసిందమ్మా నేను కోర్టులో కేసు ఎక్కడ ఓడిపోతానో అన్న భయం కంటే మీ ముందు ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందో అని నేను చాలా భయపడ్డాను అని సరస్సు అనడంతో నువ్వు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ కేసు గెలిచావు టీచర్లు ఎన్ని పాఠాలు చెప్పినా కూడా ప్రతిభతో దానిని రాయాల్సింది స్టూడెంట్సే ధైర్యంగా నువ్వు ఏదాన్నైనా ఎదుర్కోవాలి నువ్వు అదే పని చేశావు అని వాగ్దేవి అంటుంది మన సమాజంలో ఏ ఆడపిల్లైనా కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి లేకుంటే ఇలా సెన్స్ లేని వాళ్ళంతా కూడా ఇలానే చేస్తుంటారు అని వాగ్దేవి అంటుంది ఇంతలో అరుణ్ ప్రసాద్ ఇంతకీ వాడికి ఏ శిక్ష వేశారమ్మా అని సరస్సుని అడుగుతాడు అప్పుడు సరస్సు ఆ రేండ్లు జైలు శిక్ష యాభై వేల రూపాయలు జరిమానా అని చెప్తుంది దాంతో వాగ్దేవి ఏంటి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకున్న వాడికి కేవలం సిక్స్ ఇయర్స్ జైలు అంతేనా తేజ లాయర్తో మాట్లాడి కేసుని రీఓపెన్ చేయించు వాడికి జీవితాంతం జైలు శిక్ష పడాలి అని చెప్పటంతో అలాగే మ్యామ్ అని తేజ అంటాడు మన భారతీయ సంప్రదాయంలో పెళ్ళి అనే దానికి చాలా విలువనిస్తారు అటువంటి పెళ్ళి అనే సాంప్రదాయాన్ని వీడు ఇలా వాడుకున్నాడు కాబట్టి అటువంటి వాళ్ళకి పెద్ద శిక్ష పడాలి అని వాగ్దేవి చెప్తుండడంతో రాహుల్ సరస్సు ఇద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పెళ్లి గురించి ఇంకా మ్యామ్కు చెప్పలేదని రాహుల్ తెగ టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి రాహుల్ నేను చెప్పింది కరెక్టే కదా నువ్వేంటి అలా ఉన్నావు టెన్షన్ పడుతున్నావు ఎందుకు అని వాగ్దేవి రాహుల్ని అడుగుతుంది అప్పుడు రాహుల్ అది అని అనబోతూ ఉంటాడు ఇంతలో తేజ మధ్యలో అడ్డుకొని మొన్న ఇష్యూ జరిగినప్పటి నుంచి రాహుల్ ఈ మధ్య కొంచెం టెన్స్గా ఉంటున్నాడు మ్యామ్ అని కవర్ చేస్తాడు నేను వచ్చేసాను కదా రాహుల్ అన్నీ కూడా నేను చూసుకుంటాను నీవు రిలాక్స్ అవ్వు అని వాగ్దేవి అంటుంది తర్వాత వాగ్దేవి సరస్సుతో నువ్వు మళ్ళీ పనిలో యథావిధిగా జాయిన్ అవ్వు నిన్ను ఎవరూ వేలు చూపించినంత విధంగా నువ్వు నడుచుకోవాలి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వెళ్ళిపోతుంది రాహుల్ తన గదిలో కూర్చొని వాగ్దేవి పెళ్లి గురించి అన్న మాటలన్నీ కూడా తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు స్వార్థం కోసం పెళ్లిని ఇలా వాడుకునే వాళ్ళని షూట్ అండ్ సెట్ చేసినా కూడా పర్వాలేదు అన్న వాగ్దేవి మాటలు తలుచుకుంటూ రాహుల్ బాధపడుతూ ఉంటాడు నేను పెళ్లిని దాచిపెట్టాను ఇప్పుడు మ్యామ్తో ఎలా చెప్పాలి అని రాహుల్ టెన్షన్ పడుతుండగా తేజ అక్కడికి వస్తాడు ఏంటి రాహుల్ బాధపడుతున్నావు అని తేజ అడగడంతో మ్యామ్ నాకే వార్నింగ్ ఇస్తున్నట్లుగా అనిపించిందన్నయ్యా అని రాహుల్ బాధపడతాడు దాంతో తేజ ధైర్యం చెప్తాడు నువ్వే ఇలా బాధపడుతుంటే మరి సరస్సు ఇంకెంత బాధపడాలి అయినా కూడా దేవుడే మీ పెళ్లి చేశాడు ఆ దేవుడే ఏ ప్రాబ్లం లేకుండా మీ ఇద్దరిని మళ్ళీ అందరికీ తెలిసేలా మీ పెళ్లి చేస్తాడు అది డెస్టినీ అది అంతా కూడా దేవుడే చూసుకుంటాడు నువ్వేం భయపడకు అని తేజ చెప్తాడు ఒకవేళ నిజం తెలిసినా మ్యామ్కి ఏం సమాధానం చెప్పాలా అన్న దాని గురించి ఆలోచించు ఓకే పడుకో చాలా లేట్ అయిపోయింది అని చెప్పి తేజ వెళ్తాడు సరస్సు తెల్లవారుజామ్నే లేచి తులసి కోట దగ్గర పూజ చేస్తుండగా రాహుల్ వెనక నుంచి వచ్చి సరస్సు కళ్ళ మూస్తాడు దాంతో సరస్సు రాహుల్ బాబు అంటూ అంటుంది ఏంటి రాహుల్ బాబు ఇంత పొద్దున్నే ఇలా వచ్చారు అని సరస్సు అడగడంతో మ్యామ్ కోసం తప్పడం లేదు సరస్సు అని రాహుల్ అంటాడు ఏంటి అమ్మగారు ఎక్కడికైనా వెళ్తున్నారా అని సరస్సు అంటుంది లేదు ఆ మేడం కాదు ఈ మేడం కోసం అని సరస్సునే రాహుల్ చూపిస్తాడు అన్నట్లు నీ పూజ కూడా అయిపోయింది కదా ఇలా రా నీకు ఒక విషయం చెప్పాలంటూ సరస్సుని లాక్కొని లోపలికి వెళ్తాడు రాహుల్ సరస్సు చేతికి రామాయణం బుక్ ఇవ్వగానే ఇది ఇవ్వడానికి వచ్చారా రాహుల్ బాబు అని సరస్సు అడుగుతుంది ఇది ఇవ్వడానికి మాత్రమే కాదు దీనిని నువ్వే సొంతంగా చదివే రోజులు త్వరలో రావాలని నేను నీకు ఇస్తున్నాను అని రాహుల్ అంటాడు రాత్రి మ్యామ్ ఏం మాట్లాడారు నువ్వు కూడా విన్నావు కదా మ్యామ్ మనసుని గెలుచుకోవాలంటే నువ్వు చదువుకోక తప్పదు సరస్సు అందుకే నువ్వు బాగా చదువుకోవాలి అని రాహుల్ అంటాడు అవును రాహుల్ బాబు చదువు విలువ నాకు ఇప్పుడు అర్థమైపోయింది నేను బాగా చదువుకుంటాను రాహుల్ బాబు అని సరస్సు చెప్తుంది ఇంతలో మ్యాగీ బయటికి వచ్చి బావ చూసు బయట లేవు ఇంట్లో లేవు మరి బావ ఎక్కడ ఉన్నాడు కొంప తీసి అవుట్ హౌస్లో ఉన్నారా అని మనసులో అనుకుంటూ అవుట్ హౌస్ సైడు మ్యాగీ వస్తూ ఉంటుంది రాహుల్ సర్సుతో ఈరోజు మనము స్కూల్కి వెళ్తాం సర్సు అక్కడ నీకు పరీక్ష పెడతారు అని చెప్పటంతో అమ్మో పరీక్ష అని సర్సు టెన్షన్ పడుతూ ఉంటుంది నువ్వు అన్నీ చదువుకున్నవే ఉంటాయి నువ్వు ఆ పరీక్ష కనుక రాసావంటే నిన్ను పై తరగతులకి పంపిస్తారు సర్సు అని రాహుల్ చెప్పటంతో పై తరగతులకు పంపిస్తారా అలా అయితే నేను పరీక్ష బాగా రాస్తాను రాహుల్ బాబు అని చెప్తా ఉంది సరే అయితే మీరిక వెళ్ళండి రాహుల్ బాబు అని సరస్సు అనడంతో రాహుల్ గుమ్మం వైపు వెళ్లకుండా మళ్ళీ సరసు సైడే మీది మీదికి వస్తూ ఉంటాడు అప్పుడు సరస్సు గుమ్మం అటువైపు ఉంది రాహుల్ బాబు అని చెప్తే కానీ నువ్వు ఇటువైపు ఉన్నావు కదా అని సరసు దగ్గరికి వచ్చి రాహుల్ సరస్సు నుదుటిపై ముద్దు పెడతాడు ఇది ఈ రోజుటి ఎపిసోడ్ రేపటి ఎపిసోడ్లో వాగ్దేవి తేజాతో మల్టీమిలీనియర్ అయిన విశ్వనాథ్ గారి అబ్ అమ్మాయి ఇండియాకు వస్తుంది ఆ అమ్మాయి రాహుల్కి మంచి పేరుగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అని తేజాతో వాగ్దేవి చెప్పడంతో తేజ టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ అమ్మాయి ఫ్లైట్ దిగి కార్లో వస్తున్నట్లు చూపిస్తారు ఇటు ఇటువంటి లేటెస్ట్ ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రాలేదు